హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆస్ట్రో ఆఫీస్ అని చెప్పేసి ఒక మంచి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. గురువు గారికి వచ్చేసి 38 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి మీకు ఎవరైనా సరే ఆరోగ్యపరమైన సమస్యలున్నా లేకపోతే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడో తిరిగి ఎలాంటి సమస్యలు కూడా పరిష్కారం కాకపోతే ఒక్కసారి ఈ ఆస్ట్రో ఆఫీస్కి ఒకసారి కాల్ చేయండి. అంటే కాల్ చేసి మీరు 516 చెల్లిస్తేనే తర్వాత ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే మీకు బుకింగ్ కానీ అవన్నీ కూడా అవుతాయి. సో అక్కడ మీకు డీపీలో కూడా డైరెక్ట్ స్కాన్ కోడ్ ఉంటుంది, ఆ స్కాన్ కోడ్ చేసి 516 ఇచ్చిన తర్వాత మెసేజ్ పెడితే సో ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది. దాని ప్రకారం మీరు ఫర్దర్గా ఏం చేయాలి ఏంటి అనేది ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నాడు ఈ గురువు గారు. సో ఖచ్చితంగా ఎలా దొరుకుతుందని మాకు నమ్మాలి అంటే ప్రతి ఆదివారం నాడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నాడు, వాళ్ళ దగ్గర సంప్రదించిన వాళ్ళ ప్రూఫ్ వాళ్ళ అడ్రస్తో సహా పెడుతున్నారు. మీకు కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని అడగొచ్చు మీకు కావాలంటే. సో వాళ్ళు నేను అడిగాను ఇలా అని చెప్పినప్పుడు మీరు వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కదా లేకపోతే రిలేటివ్స్ అయి ఉండొచ్చు కదా అంటే 2 రోజులు పెడతాం 3 రోజులు పెడతాం 4 రోజులు పెడతాం ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ప్రతి సండే నేను కొత్త కొత్త వాళ్ళని పెడుతుంటాను. 10ల సంఖ్యలో నాకు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కాకపోతే మీకు తెలియడం కోసమే మేము పెడుతున్నాను. సో నమ్మిన వాళ్ళకి నమ్మినంత ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి, నమ్మితే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి, మీ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా రెక్టిఫై చేస్తున్నాను అని అంటున్నాడు. ఎటువంటి సమస్య అయినా సరే 11 రోజుల్లోనే పరిష్కారం చూపిస్తా అంటున్నారు గురుగారు. సో ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా బెల్ ఐకాన్ కొట్టండి, అంటే తెలియని వాళ్ళకి చాలా మందికి కూడా తెలుస్తుంది. ఓకేనా? సో ఛానల్ గురించి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్. సో నా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ గురించి మాట్లాడదాం. మన వీడియోస్ మనమే చూస్తే యూట్యూబ్ ఛానల్కి ఏమైనా ప్రాబ్లమా కాదా, ఛానల్ ఉంటుందా పోతుందా? సో చాలా మందికి ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీతోని ఛానల్ అనేది మానిటైజేషన్ అయిన ఛానల్స్ అన్నీ కూడా మానిటైజేషన్ కాగానే ఏమనుకుంటారంటే జనరల్గా చాలా మంది చేసే తప్పేంటంటే వాళ్ళ యాడ్స్ వాళ్ళ వీడియోస్ వాళ్ళే చూస్తుంటారు. ఒక్కసారి మానిటైజేషన్ అయిన తర్వాత మన వీడియోస్ మీద యాడ్స్ ప్లే అయితే యాడ్ ప్లే అయినప్పుడు ఏం చేస్తారు, అరే మన వీడియోస్ని మనమే 3-4 అకౌంట్లు పెట్టి చూద్దాం రా అని చెప్పేసి ఆ అకౌంట్ల మీద ఒక్కొక్కసారి 10 సార్లు 20 సార్లు చూసి సో ఒకటే చూసుకుంటా ఉన్న యాడ్ని క్లిక్ చేయడం అంటే రూపాయి వచ్చే కాడ 2 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే యాడ్ వచ్చి స్కిప్ చేశారనుకోండి 1 రూపాయి వస్తుంది, యాడ్ మీద క్లిక్ చేశారనుకోండి 2 రూపాయలు వస్తాయి. అట్లా సింపుల్గా కొంచెం డబ్బులు అనేవి కొంచెం ఇంక్రీజ్ కావడానికి అవకాశం ఉంటుంది. అది ఎవడో చేసేది ఏంది, నేనే చేసుకుంటా నా వీడియో నేనే క్లిక్ చేసుకుంటా యాడ్స్ నేనే క్లిక్ చేసుకుంటా అంటే సో ఇది తప్పు పని. సో ఇది అస్సలు కూడా యూట్యూబ్ పాలసీ ప్రకారం అస్సలు కూడా యాక్సెప్ట్ చేయదు. సో ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ ఒకవేళ ఎక్కువ జరిగింది అనుకోండి, అంటే మీ వీడియోస్ మీరు ఎక్కువ చూస్తున్నారనుకోండి, మానిటైజేషన్ అనేది డిసేబుల్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎవరికి తెలియక చాలామంది తెలియక వాళ్ళ వీడియోస్ వాళ్ళే చూసుకుంటా వాళ్ళ ఫ్రెండ్స్ పంపించి అరే నా వీడియోని బాగా చూడరా యాడ్స్ మీద క్లిక్ చేయరా అని చెప్పేసి చెప్పడం, వాళ్ళ కొలీగ్స్ చెప్పడం, సో వాళ్ళ రిలేటివ్స్ చెప్పడం, ఇట్లా రకరకాలుగా చెప్తా ఉంటారు. సో ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అనేది ఎక్కువ జరిగితే ఆటోమేటిక్గా మీ మానిటైజేషన్ అనేది మీ కష్టమంతా వృధా అయిపోతుంది. సో ఎప్పుడు ఊట్లో ఇట్లా చీప్ ట్రిక్స్ అనేది ప్లే చేయద్దు. జనరల్గా మనకు జెన్యున్గా వచ్చే వ్యూస్ మాత్రమే కౌంట్ జరుగుతాయి. యూట్యూబ్లో ఏ చిన్న ఫ్రాడ్ జరిగినా యూట్యూబ్ అల్గారిథం చాలా స్టాండర్డ్గా ఉంటుంది. సో చాలామంది విపిఎన్స్ యూజ్ చేస్తుంటారు. మనం ఇండియాలో ఉంటున్నా ఆ విపిఎన్ అనేది ఒక యాప్ ఉంటుంది, ఒక ఎక్స్టెన్షన్ యాప్ ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్ వేసుకుంటే మనం ఆస్ట్రేలియా అయినా సరే అమెరికాలో ఉంటున్నట్టుగా అంటే ఐపీ అడ్రస్ అక్కడ ఉంటున్నట్టుగా జనరేట్ చేయగలుగుతుంది. సో దాని ద్వారా కూడా మనము ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అనేది 100% జరుగుతుంది. సో దాని ద్వారా పెడితే నాకు ఏం రాదు కదా, ప్రాబ్లం ఏముండదు కదా, నేను ఆస్ట్రేలియాలో ఉన్నట్టే కదా నేను ఈ విపిఎన్ యాక్టివేట్ చేసుకుంటే అంటే అస్సలు కుదరదు. సో ప్రతిదీ కూడా మీరు ఎలాంటి చెడు ఆలోచన మీకు వచ్చినా అది ఇది చెడు ఆలోచన అని చెప్పడానికి 2 నిమిషాలు పడుతుంది యూట్యూబ్కి. మీకు మైండ్ ఉంటే యూట్యూబ్కి మాస్టర్ మైండ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు కూడా తప్పు పనులు చేయడానికి మీరు ట్రై చేయకండి, మీరు పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేస్తే. సో తెలిసి తెలియకున్నప్పుడు అలా ప్రయోగాలు ఎప్పుడు చేయదు, తెలుసుకోండి. ఒకవేళ ఎవరి ద్వారానైనా తెలియకపోతే తెలుసుకోండి, ఈ వీడియో మీరు చూసారు ఇంకా కొంతమందికి చెప్పడానికి ట్రై చేయండి, వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి, వేరే వాళ్లకు ఇండైరెక్ట్గా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో చాలా మందికి తెలియదు ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అనేది. ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ ఒకవేళ మనం బాగా జరిగినాం అనుకోండి, ఒకసారి మనం వీడియోస్ ఒకటే పదే పదే చూస్తున్నాం అనుకోండి, అలా చూస్తే సిటీఆర్ అనేది పెరుగుతుంది. అంటే ఇన్వాలిడ్ క్లిక్ ఎక్కువ జరిగింది అనుకోండి, ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ ఎక్కువ జరిగితే మనకు సిటీఆర్ అనేది పెరుగుతుంది. సిటీఆర్ అంటే ఏంటిది, క్లిక్ త్రూ రేట్ అనేది. సో దాని ఫుల్ ఫామ్ ఏంటంటే క్లిక్ త్రూ రేట్ అనుకో.
సో సిటిఆర్ మనం ఎక్కడ చూసుకోవాలి ఏంది అనేది మనము యాడ్సెన్స్ అకౌంట్లో చూసుకోవచ్చు, మన యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. మన సిటిఆర్ అనేది ఎంత ఉండాలి, మినిమం 15% ఉండాలి, అంటే 15% మాత్రమే ఉండాలి. అంతకన్నా పెరిగిందంటే ఆటోమేటిక్గా మీ మోనిటేషన్ అనేది డిసేబుల్ అయిపోతుంది. సో మళ్ళీ మీకు రావడానికి అయితే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. సో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసుకొని మీ జీవితాన్ని ఆదాయం చేసుకోకండి, మీ మంచి లైఫ్ ఇచ్చే యూట్యూబ్ని సో పాడు చేసుకోకండి. అందుకనే మరి ఎలా చూడాలి క్లిక్ త్రూ రేట్ని, మరి ఒకవేళ ఎలా తగ్గించుకోవాలనుకున్నప్పుడు, సో క్లిక్ త్రూ రేట్ తగ్గించుకోవాలన్నప్పుడు ఒకసారి మీరు 2 రోజులు వీడియో మనము వీడియో యాడ్స్ ఉంటాయి కదా, అందులో స్కిప్పబుల్ యాడ్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఉంటాయి కదా, రోజు ఒక 1 అవర్ 2 అవర్ 2 అవర్స్ జస్ట్ ఆఫ్ చేసి పెట్టుకోండి. సో నేను పక్కన వీడియోలో చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఏం లేదు, ఏ వీడియోనైతే ఎక్కువ వ్యూస్ వచ్చాయో, జనరల్గా అయితే మనకు వ్యూస్ ఎక్కువనే మాత్రమే యాడ్స్ ప్లే అవుతుంటాయి కదా, సో ఎక్కువ వీడియోస్ బాగా పాపులర్ అయిన వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోకి మాత్రమే మానిటైజేషన్కి వెళ్ళి ఆ మానిటైజేషన్లో నాన్ స్కిప్పబుల్ స్కిప్పబుల్ యాడ్స్ని ఒకసారి 2 అవర్స్ మనం ఆఫ్ చేసుకున్నారనుకోండి, సో ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అనేది పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా చాలా స్పీడ్గా తగ్గిపోతుంది. సో ఒక్కసారి పని చేయండి, చాలా తొందరగా యాక్టివేషన్ అనేది మేము చెప్పిన ప్రాసెస్లో చెప్తే చాలా ఈజీగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో 15% కన్నా ఎక్కువ ఉందనుకోండి ఆటోమేటిక్గా మీ మోనిటైజేషన్ అనేది డిసేబుల్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీ వీడియోస్ని మీరు చూసుకోవద్దు, మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా ఊకే చూడరా అని చెప్పేసి అనొద్దు. సో ఒకే వీడియోని పదే పదే చూస్తే ఐపీ అడ్రస్ ప్రకారం ఇది ఎన్నిసార్లు యాక్టివ్ ఉంది, ఎన్నిసార్లు ఇన్వాలిడ్ కింద అవుతుంది, ఎన్నిసార్లు వ్యాలిడ్ అవుతుంది, ఎన్నిసార్లు స్పామ్ కింద వెళ్తుందనే చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక వ్యూ వస్తుందంటే, ఒక సబ్స్క్రైబర్కి ఒక వ్యూ వస్తుందంటే ఇది మామూలుగా జనరల్గా వస్తుందా, నా జెన్యున్గా వస్తుందా, లేదా ఫేక్గా వస్తుందా, డబ్బులు ఇచ్చుకుంటున్నారా వ్యూస్ని కూడా, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి. సో 24 గంటలు రోబోటిక్స్ పనిచేస్తూనే ఉంటాయి. సో ఆల్గారిథమ్స్ అనేవి చాలా చాలా టూ ఫాస్ట్గా పనిచేస్తాయి. ఇది 2020 ఎప్పుడో 1947లో లేవు మనం. కాబట్టి ప్రతిదీ కూడా మనం ఎంత మైండ్ ఉంటుందో చెప్పాను కదా, మన మైండ్ ఉంటే దేవుడికి మాస్టర్ మైండ్ ఉంటుంది. సో యూట్యూబ్ కూడా అంతే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మీ వీడియోస్ని మీరే చూసుకోవద్దు. సో మీకు కావాల్సింది ఏంటి, వైటి స్టూడియోలో ఓపెన్ చేయండి. మీ వీడియోస్లో ఏమేమి వ్యూస్ వచ్చినాయి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, అవేగా చూసుకోవాల్సింది మీరు. సో మీరు జస్ట్ వైటి స్టూడియోలోకి వెళ్తే అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా. ఆ వీడియో ఓపెన్ చేస్తే అనాలిసిస్లోకి వెళ్తే మీకు సర్వం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో మీరు ఏం చేశారు, ఎంత వ్యూస్ వచ్చాయి, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఈ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు, ఎంతమంది అన్సబ్స్క్రైబ్ అయ్యారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది డిస్లైక్ చేశారు, ఇలా మీకు తెలియని సమాచారం మొత్తం అనాలిటిక్స్లో ఒక 2 డేస్లో కంప్లీట్గా వాచ్ టైం ఎంత వచ్చింది, ఎంతమంది సబ్స్క్రైబ్ కోల్పోయారు, ఎంతమంది సబ్స్క్రైబ్ గెయిన్ అయ్యారు, సో మీ వీడియో లెంత్ ఎంత చూస్తారు, యావరేజ్ టైం ఎంత చూస్తున్నారు, ఇలా సర్వం కూడా కనిపిస్తుంది. మీరు మళ్ళీ మీ యూట్యూబ్ లాగిన్తో సేమ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ ఎట్లా జరుగుతుంది అంటే, మీ అకౌంట్ యూట్యూబ్లో ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ కనెక్టింగ్ శ్రీధర్ జీమెయిల్తో యాక్టివేట్ అయి ఉంటారు. సో జీమెయిల్ యాక్టివేట్ అయి ఉన్నప్పుడు మీ వీడియోస్ని మీరే చూసుకుంటున్నప్పుడు ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే, 3 సార్లు మాత్రం యాక్టివేట్ కాదు, యాక్టివ్ అయినా ఫేక్ యాప్ అవుతుంది, ఫేక్ అకౌంట్ అయిపోతుంది, అంటే ఫేక్ వ్యూ అయిపోతుంది, స్పామ్లోకి వెళ్ళిపోతుంది, ఇన్వాలిడ్ క్లిక్ కిందకి వచ్చేస్తుంది. సో కాబట్టి వేరే అకౌంట్ ద్వారా చూస్తే ప్రాబ్లం లేదు. సో అదే అకౌంట్తో మరీ పదే 2 సార్లు కన్నా ఎక్కువ చూస్తే ఏ అకౌంట్ అయినా సరే అది ఇన్వాలిడ్ క్లిక్ కిందకి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకవేళ అంతగా యూట్యూబ్లో చూడాలన్న వీడియో అనుకుంటే మీరు ఇన్కాగ్నిటో మోడ్ ఆన్ చేసుకొని, నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇన్కాగ్నిటో మోడ్ అని. సో ఇన్కాగ్నిటో మోడ్లో చూసుకుంటే మీకు హిస్టరీ కానీ మీరు ఏమేమి చూసారు కానీ ఏది కూడా హిస్టరీ అనేది ఏది కూడా ఉండదు. సో ఇందులో వ్యాలిడ్ అనేది కాదు, మీ వీడియో మీరు చూసుకోవచ్చు, కామెంట్లు చూసుకో అన్ని చూసుకోవచ్చు, కాకపోతే ఇన్ వ్యాలిడ్ అనేది రాదు, మనకు అకౌంట్లో నుంచి చూస్తున్నట్టుగా రాదు. సో ఎప్పుడే కానీ మీరు ఇన్కాగ్నిటో మోడ్లో ట్రై చేయండి ఏదైనా చూడాలనుకున్నప్పుడు, లేదు మీ వీడియోస్ ఎన్ని కామెంట్స్ ఏమున్నాయి, స్పామ్ మెసేజ్ ఏమున్నాయి, లేకపోతే లైక్స్ ఏమొచ్చాయి, డిస్లైక్ ఏమొచ్చాయి, సో ఇలా చూసుకోవాలనుకుంటే వైట్ ఇష్యూడ్ యాప్ ఉంది, బిందాస్గా దాంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు కదా. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ నుంచి తప్పించుకోవాలంటే మీ వీడియోస్ మీరు చూడొద్దు, ఎవరిని చూడమని చెప్పొద్దు. సో యాడ్స్ వస్తున్నాయి కదా, డబల్ క్లిక్ చేస్తే డబుల్ మళ్ళీ వస్తాయని ఆశలు ఎప్పుడు పెట్టుకోవద్దు, ఆశ పోయి నిరాశ అవుతాయి. సో ఇలాంటి ఎప్పుడు కూడా యూట్యూబర్లు, కొత్త యూట్యూబర్లు మాత్రం ట్రై చేయకండి, ఇది చాలామందికి తెలియదు. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం చాలామందికి షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, చాలామందికి ఈ విషయాన్ని అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలామందికి తెలుస్తుంది. సో చాలామంది తెలియక ఇబ్బంది పడుతున్నారు, నాకు అసలు ఇలాంటి చేయాలని చాలామందికి చెప్పాలనే ఉంటుంది, కాకపోతే వ్యూస్ తక్కువ వస్తున్నాయి. ఎందుకంటే మీరు కూడా షేర్ చేయండి, షేర్ చేస్తే చాలామంది తెలుస్తుంది. సో చాలామందికి నేను చెప్పిన దాంట్లో ఒక 200 మంది చూసిన వాళ్ళు 10 మందికి యూజ్ అయినా, సో నేను చెప్పిన దానికి ఒక అర్థం ఉంటుంది అంతే, అంతకన్నా నేను ఇంకా చెప్పడానికి ఏం లేదు. సో ఒక్కసారి అయితే ఆలోచించండి, నేనేం చెప్పాను, మీరేం విన్నారు, నేనేం చేస్తున్నాను అనేది
మళ్ళీ మళ్ళీ అదే చూస్తే నేను చాలా మంది మెయిల్స్ వచ్చాయి, చాలా మంది యూట్యూబర్ నాకు కాల్ చేసి సార్ నాకు ఇన్వాలిడ్ క్లిక్స్ కింద మాది మోనటేషన్ డిసేబుల్ అయింది, ఇదైంది అదైందని చాలా మంది బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా అలా కాకుండా, మీరు కూడా అలా బాధపడకుండా ఉండడానికి మాత్రం నేను చెప్తున్నాను ఈ టిప్స్. సో మీరు కూడా ఫాలో అయిపోండి. సో అలా చేయడానికి అయితే ట్రై చేయకండి, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ సిటీఆర్ ఎలా చూసుకోవాలి అని నేను పక్కన స్క్రీన్ షాట్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాలి యాడ్సెన్స్ సిటీఆర్ పెరగకుండా ఎట్లా ఉంటుంది, అసలు ఎట్లా చెక్ చేసుకోవాలి మా యూట్యూబ్ ఛానల్ అనుకుంటే, సో ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో మీరు యాడ్సెన్స్ అని టైప్ చేయగానే ఇక్కడ కిందికి వచ్చేస్తే మీకు యాడ్సెన్స్ అని వస్తుంది చూడండి. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మీ మెయిల్ ఐడి అడుగుతుంది. మీ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా సైన్ ఇన్ అవుతుంది. సో నేను ఆల్రెడీ మెయిల్ ఐడి ఇచ్చాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో చూడొచ్చు ఇక్కడ మీరు డైరెక్ట్గా నా మెయిల్ ఐడి అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మీరు పైకి వచ్చేసేయండి. పైకి వచ్చేస్తే మీకు ఇక్కడ న్యూ వ్యూ మోర్ అని ఉంటుంది. వ్యూ మోర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ ఏమైనా చూసారా, సో పేజ్ సిటీఆర్ అని ఉంది, 4.24% ఉంది. సో ఈ విధంగా ఉంటే మనకి చాలా చాలా సేఫ్ అన్నట్టు. సో మినిమం ఒక 5-6 అట్లా ఉంటే పర్లేదు. సో అంతకన్నా ఎక్కువ పెరుగుతుందంటే చాలా జాగ్రత్త పడాలి, నేను చెప్పిన టిప్స్. సో యాడ్స్ అనేవి కొన్ని డిసేబుల్ చేయడము, లేకపోతే ఇంకేదో చేయడము, వ్యాలిడ్ ఇన్వాలిడ్ క్లిక్స్ కొంచెం ఆపడము, అలాంటివి ఉండాలి. ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయొద్దు, ఎందుకంటే మనము మన యాడ్స్ని డబల్ పైసలు వస్తే కానీ ఆశ పోతే, సో ఉన్నది పోతుంది ఉంచుకుంది పోతుంది. కాబట్టి ప్లీజ్ సిటీఆర్ని ఇట్లా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా? సో ఇది యాడ్సెన్స్ని ఓపెన్ చేసి చెక్ చేసుకునే విధానం ఇది. సో నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అండి. సిటీఆర్ అంటే ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్ మేము ముందుగా అంతేదాన్ని. బాయ్, టేక్ కేర్.